హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. ఏయ్ సందు దొరికితే తాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచేట్టున్నావు. ఇలా చూడు ఈశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి. నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా, కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యమంటా? మళ్ళా మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? అయ్యలారా అమ్మలారా, పులిని ఎదిరించి పిల్ల, ఏనుగుని ఎదిరించి ఎలుక, గుర్రాన్ని ఎదిరించి గాడిద, నెమలిని ఎదిరించి నల్ల. విషయానికి రావాయా? ఎవడు అదే నోరుబుసి కూచా? నెమలి పురి విప్పుతుంది, మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు. అన్నని ఎదిరించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు, వాడే అమ్ముతాడ్రా? ఆ జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, బఠానీలే మీరు బఠానీలు అమ్మచ్చు, సొంటి కాఫీ అమ్మచ్చు, కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు. రేపు మా అన్న ఏర్పాటు చేసిన డ్యాన్స్ చూసి మీరు అదిరిపోతారు. ఓటేసేయండి. నమస్తే టీచర్. మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను, మర్చిపోకుండా ఓటేసేయండి. స్కూల్ పైకప్పు కారుతో ఉందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు? నువ్వు వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా? చెప్తా, లిస్ట్ రాసుకో. 16 కొంపలు కూల్చాను, 10-15 హత్యలు చేశాను, ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను, 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను, ఇందులో దెబ్బతిన వాళ్ళు 200 మంది, ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది, ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన. ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో, నన్నడిగేవనుకో, మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా. మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా, తప్పకుండా నాకే ఓటేస్తుంది, మర్చిపోకండి. మర్చిపోకూడదు. మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అలిచిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య, మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం, అందులో 3 లక్షలు పోస్టర్స్కే ఖర్చు అయ్యాయి, కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కాదన్నా, మన పేరు లేని గోడే లేదు, వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు, అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు? ఏమంటారు రే అంటావు? అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను, ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లదోనే బాంబేసేసారన్నా, అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది, మీరు ఓడిపోవడం ఖాయమన్నా? ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా, ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది, వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. పైనే అసలు పని మొదలవుతుంది. రాయ్,
బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందర్ని దించేశా వీళ్ళతో రోడ్డు వేయించు ఆ రోజు మీటింగ్ లో బటనీలు అమ్ముకునే వాళ్ళంతా మెంటల్ గాళ్ళన్నా ఇప్పుడు చూసావా అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది అంత ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో పది నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే రండ్రా त्रिशूर टीवी कोत्त चिरुनामा नंबर 10 राजीव नगर अड्रेसा క్షమించండి త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది ఓరేమంట్రా ఎలక్షన్ల అయ్యేంతవరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు ఉన్న మాట చెప్పాలంటే వాడే వేసాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావురా అన్నయ్య అడ్రస్ మళ్ళీ మార్చేశాడు కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను అందగత్తులు 10 మందిని తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది అయితే ఒకటి తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది మళ్ళీ క్షమించండి త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే పోరిబిడ్రా పాత అడ్రస్ కే త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రే రండి వెళ్దాం రే ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా వదులుతామంట్రా నేను అంతా నేను నరికేస్తా ఇదంతా లైవ్ లో వస్తుంది ఎన్నో అర్థం చేశాడు అందులో ఇది కూడా ఒకటి అవుతే ఏందో పట్టం చూస్తావుడో పేరు తక్కువయ్యా ముందా ఈశ్వరుని వదలరా వారికే చూస్తావేంట్రా వదలమంటున్నానుగా వదలు అన్నయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారురా ఏమంటున్నావు అన్నయ్య లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం పోరా రేయ్ నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా రేయ్ వెంటనే వచ్చేయండిరా రేయ్ ఇచ్చిన బిల్డప్ చాలరా నోరు మూసుకొని పో వాడెందుకు వెళ్ళిపోయినాడో వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడో